Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Uttarandhra lo YCP nayakula dopidi ekkuvaindi kabatte Pawan Kalyan gari yatrani addukovalenatvanti prayatnam chestunnaru. Em Rishi Kondi emana Pakistan lo unda? Passport teesukovala? Visa teesukovala? Visa teesukovala? Rishi Konda chudalante adi emana Pakistan border lo unda? పాస్పోర్ట్ వీసా తీసుకొని వెళ్ళి సందర్శించాలా? మీరేమో అక్రమ నిర్మాణాలు చేయొచ్చో, ఆ అక్రమ నిర్మాణాలు చూడడానికి కూడా మీ బోర్డు అనుమతులు కావాలా? మీ బోర్డు అనుమతులు కావాలా? అది సక్రమం నిర్మాణం అయితే మీరు ఈపాటికే అందరినీ కూడా సందర్శనకి అనుమతి ఇచ్చేవాళ్ళు. అది 100% అక్రమ నిర్మాణమే. మీకు సరైనటువంటి అనుమతులు లేవు. కోర్టుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పట్టించి పర్యావరణాన్ని విధ్వంసం చేసి అటవీ చట్టాన్ని ఉల్లంఘించి విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ని కూడా పక్కదారి పట్టించి మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ అక్కడ మీరు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అక్కడ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. మీరు చేసేది సక్రమ నిర్మాణం అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎందుకు ఋషికొండలో నిర్మాణాలను చూడకుండా అడ్డుకున్నారో మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. ఋషికొండ చూడడానికి ఎవరు అనుమతి కావాలి? అక్కడ ఏముంది? అక్కడ మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? అది 100% అక్రమ నిర్మాణమే. అందుకనే కావాలనే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా సందర్శనకి అనుమతించట్లేదు. ఎవరిని కూడా సందర్శనకి అనుమతించట్లేదు. మీకు దమ్ముంటే సవాల్ ఇస్తుంటా ఉన్నాం. ఎర్రమట్టి దిబ్బల దగ్గర కానీ, ఋషికొండ దగ్గర కానీ, మేము పర్యటించేటువంటి ఏ ప్రాంతంలో అయినా సరే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, వైసీపీ నాయకుల దోపిడీ జరిగిందని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. మీకు దమ్ముంటే అక్కడ జరగలేదని మాతో బహిరంగ చర్చకు రావాలి. మాతో బహిరంగ చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా మేమైతే సవాల్ ఇస్తుంటా ఉన్నాం. పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ప్యాకేజ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ప్యాకేజ్ అని మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులకు ఒక్కటే సవాల్ ఇచ్చుతా ఉన్నారు. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆస్తులు ఎంత, ఈరోజున్న ఆస్తులు ఎంత మీకు దమ్ముంటే మాతో చర్చకు రావాలి. ఆధారాలతో సహా మేము వస్తాం, మీతో చర్చ కూర్చుంటాం. మద్యం అమ్మకాల్లో కొట్టేసిన 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు పెంచుకోవడానికే. ఆ కొట్టేషన్ డబ్బులు మొత్తంతో కూడా మీరు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో బయట పెట్టాలి. కొబ్బరి బాణం కొట్టుకెళ్ళినా ఫోన్పేనో గూగుల్ పేనో తీసుకుంటున్నారు, కానీ మద్యం అమ్మకాలు నగదుగా ఎందుకు చేస్తున్నారు? ఈ 4-5 సంవత్సరాల 3 నెలల్లో మీరు కొట్టేసిన 30,000 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆస్తులు కొనుక్కున్నారన్న మాట నిజం. నిజం, మీ వ్యక్తిగత ఆస్తులు పెరిగిని, మీ వ్యక్తిగత ఆస్తులు పెరిగిని. మీకు దమ్ముంటే సవాల్ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే మీరు మాట్లాడుతున్నారు ప్యాకేజ్ అని. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులంతా, సీఎం అయ్యాక ఆయన ఆస్తులంతా మీరు బహిరంగ చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా మేమైతే సవాల్ ఇసురుతా ఉన్నాం. సవాల్ ఇసురుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.